తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తుందని తెలంగాణ సర్పంచులు టిఆర్ఎస్ పార్టీని వీడాలని రాయకల్ పట్న పర్యటనలో పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. శుక్రవారం ఆయన రాయకల్ మండలంలోని పలు గ్రామాలను సందర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదని సీఎం నుండి ఎమ్మెల్యే వరకు అందరూ పర్సంటేజీలు అడగడంతో పరిశ్రమలు పెట్టడానికి ఇండస్ట్రియలిస్టులు భయపడుతున్నారని అన్నారు. తెలంగాణలో ఫసల్ బీమా యోజన ప్రకటించకపోవడంతో గత 4 సంవత్సరాలుగా వర్షాలతో రైతులు పంట నష్టపోతున్నా బీమా ప్రయోజనం పొందలేకపోతున్నారని అన్నారు. కామారెడ్డిలో రైతులు రోడ్డుపై కూర్చొని ధర్నా నిర్వహిస్తే కలెక్టర్ను బయటకు రావద్దని కేటీఆర్ ఫోన్ చేశాడని ఇదా రైతు రాజ్యమని ఆయన ప్రశ్నించారు. వచ్చింది రాయకల్, ఓ మీటింగ్ పెట్టింది, కార్యకర్తల ఆత్మీయ సమావేశం పెట్టింది. పెట్టిన తర్వాత రాత్రి అడిగింది అన్న, కొంతమంది పత్రికా విలేకరులు కూడా పాపం అన్న అడిగింది, చాలా తెల్లని పేపర్లో కూడా వచ్చింది. అడిగింది అన్న, ఎట్లున్నదంటే మేడం మీరు ఏమన్నా అనుకోండి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం, కానీ మీకు పోయినసారి నిజామాబాద్లో 70,000 లోటు వచ్చింది, ఈసారి చూడబోతే 3 లక్షల లోటు వచ్చేటట్టు ఉంది మేడం. కాబట్టి మీరు ఇంకేమన్నా చూసుకోరు కానీ ఎంపీగా మాత్రం దయచేసి మీరు ఆలోచన చేయకుండా ఇంటెలిజెన్స్ తో పాటు ప్రెస్ రిపోర్టర్లు కూడా చెప్పారు. నేను పేరు చెప్తే బాగుండగా ప్రెస్ రిపోర్టర్లు కూడా వాళ్ళకి చెప్పినటువంటి విషయం వాస్తవం. ఇదే రాయకల్ గడ్డ మీద ఆమెకు మీరు నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి మాత్రం దయచేసి పోటీ చేసే ఆలోచన మానుకోమని చెప్పి అన్నదట ఆమె. నేను అంత కష్టపడి రాయకల్కి వస్తే ఇంత మీటింగ్ పెడితే భోజనాలు పెడితే కాబట్టి ఏమైంది అని అంటే, అప్పుడు ఇంతమంది జాయినింగ్ లేనప్పుడే ధర్మపురి అరవింద్ గారు 70,000 ఓట్ల తేడాతో గెలిచిండు. రాబోయే రోజుల్లో 2 లక్షల దాటుతుంది అన్న. అటువంటి కార్యక్రమాలు చేస్తున్న ఈయనకు దగ్గర రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి ఆయనకి దుర్బుద్ధి పుడతా ఉంది. ఇంకొకటి, ఈ మధ్యన రైతులను కోసం కోసుకుంటున్నాడు. వరి ధాన్యం మేమే కొంటాం తర్వాత కేంద్రం కొంటారు. ఇవాళ కాదు, నరేంద్ర మోడీ గారు ఏ రోజు వచ్చిండో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వమే కొంటా ఉంది, రైతు ధాన్యాన్ని కొంటా ఉంది. మీకు కనీసం ఆ స్థుతులు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారే పంపుతున్నారు. అమాలీ డబ్బులు కూడా నరేంద్ర మోడీ గారే పంపుతా ఉన్నారు. ఈరోజు ట్రాన్స్పోర్ట్ కూడా నరేంద్ర మోడీ గారే పంపుతున్నారు. ఇదంతా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ముఖ్యమంత్రి గారు కళ్ళబొల్లి కథలు చెప్తా ఉన్నాడు, రైతుల ఉసూరు కూడా తరుగుతుంది నీకు. ఎందుకంటే ఈరోజు కొత్తగా దుకాణం మొదలు పెట్టిండు, ఇంకా దోషిండు దాస్తున్నాడు, కాళేశ్వరంలో దోషిందంతా దాస్తున్నాడు. ఇక ఇవాళ బీఆర్ఎస్ వేయడం ఢిల్లీకి, ఇక నేను కొత్త పార్టీ పెడుతున్నా, రైతు ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నాడు. ఈయన ఏత రాయిది గూట్ల రాయి తీనాడు, ఏత రాయి తీస్తాడైనా ఇక బీఆర్ఎస్ పెట్టి అక్కడ పోయింది. ఈయన దోషిని చాలని అక్కడ దోస్తాడు పోయిండు. నేను ప్రజలు బొందలు పెట్టే రోజులు దగ్గర ఉన్నాయని గమనించే ఏదో కథలు పడి కొత్తగా బీఆర్ఎస్ పార్టీ అనేది పెట్టి ఓ దుకాణం పెట్టావు. నీ దుకాణానికి ఈ ప్రజలు చిరమ గీతం వాడడం ఖాయం. ఎందుకంటే రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఇక్కడ చేస్తూ నాకు కళ ఉండే 2017లో నేను భారతీయ జనతా పార్టీలో రాజకీయాలకు వచ్చినప్పుడు పోయినసారి 2018లో మనకి అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అన్ని నియోజకవర్గాలలో పార్లమెంట్లో డిపాజిట్లు తగ్గలేదు. నేను జాయిన్ అయిన కొత్తలో అనుకుంటుంటే ఈ ఇందూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాషాయ జెండా ఎగిరేయాలన్నది నా కోరిక. దానికి తగ్గట్టు అన్ని నియోజకవర్గాలలో అసెంబ్లీ స్థాయికి బలమైన అభ్యర్థుల అప్లికేషన్లు రావాలి, రెండింటికంటే ఎక్కువ రావాలి, రెండు కూడా కాదు. బలంగా నేను బలంగా అన్నప్పుడు ఆర్థికంగానే కాదు, సోషల్ ఇంజనీరింగ్ పరంగా కార్యకర్తలలో ప్రజలలో పాపులారిటీ పరంగా సేవాభావం పరంగా జాతీయతాభావం పరంగా మన సంస్కృతి సాంప్రదాయాల పరంగా తిరుపతి రెడ్డి లాంటి రైతులలో ఒక ఉద్యమం నిలబెట్టిన చరిత్రకెక్కిండు. ఐక్యవేదిక పేరు మీద చరిత్రకెక్కిండు. 178 మంది పసుపు రైతులు రైతాంగం నుంచి నిలబడ్డప్పుడు ఈ ఎలక్షన్ హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక కేస్ స్టడీ అయింది దీని మీద. సో చరిత్రకెక్కించాడు, దానికి తగ్గట్టు కదలికొచ్చింది,
కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ఏదైతే రైతులకు మేలు జరగాలనో ఆ రకంగా ముందుకుపోతా ఉన్నది ఇక రాష్ట్ర ప్రభుత్వం సహకారం మనకైతే గత 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు నుంచి అందలేదు ఇక 9 నెలల్లా రైతులు అనుకుంటే మా సత్యనారాయణరావు గారు చెప్పినట్టు డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడికి వస్తే పూర్తిగా రైతు ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇది ఏమన్నాడన్నా రైతులతో ముచ్చట మొదలు పెడదాం రైతు రుణమాఫీ అన్నాడు మీడియా మిత్రులకి నాకు నడ్డా గారు ఒక బాధ్యత పెట్టారు ఇక్కడ ప్రజా సమస్యలు టిఆర్ఎస్ వైఫల్యాల మీద అధ్యయన కమిటీకి నాకు చైర్మన్ చేశారు దాని రిపోర్ట్ తయారైపోయింది తుది మెరుగులు ఢిల్లీలో నా టీం అంతా దాని మీద తుది మెరుగులు చేస్తా ఉన్నది ఈ వారం 10 రోజుల లోపల సంక్రాంతి లోపల నేను పార్టీకి టోటల్ రిపోర్ట్ 112 నియోజకవర్గాల సమస్యలు రాష్ట్ర స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న సమస్యలు ఏ రకంగా టిఆర్ఎస్ ప్రజల్ని మోసం చేసింది వాళ్ళ వైఫల్యాలు అన్నిటి కూడా రిపోర్ట్ ఈ వారం 10 రోజుల లోపల సంక్రాంతి లోపల నేను నా జాతీయ పార్టీకి అప్పచెప్తున్నాను రైతులకి వాళ్ళ పంటలకి ధరలు తగ్గితే మార్కెట్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద వాళ్ళందరికీ కూడా మంచి ధరలు ఇప్పిస్తాము అని ఇలా ఎన్నికల ప్రణాళికల రాసి ఉన్నది మరి మేము అడుగుతున్నది ఏంటి నీకు నువ్వు ఢిల్లీకి వచ్చినప్పుడు జాయినింగ్కి వ్యవసాయ మంత్రి తోమర్ గారు మిమ్మల్ని అడిగింది ఏంటి కైలాష్ చౌదరి గారు అడిగింది ఏంటి పురుషోత్తం రూపాల గారు ఆయన అగ్రికల్చర్ మంత్రి ఉన్నప్పుడు లోక్సభలో చెప్పింది ఏంటి మాకు మీరు వాగ్దానం చేసినట్టు ప్రతిపాదనలు పంపియండి పసుపు రైతులని మేము ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పడం జరిగింది నాకంటే ఇక మీకే తెలుస్తుంది సర్పంచులు ఉన్నారు మాజీ సర్పంచులు ఉన్నారు ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ నిధులు ఈ మధ్య వస్తే చిటుక్కన గాయమైపోయినాయి 5000 నుంచి 6000 కోట్ల రూపాయలు సర్పంచుకు తెలియదు ఉప సర్పంచుకు తెలియదు గ్రామ పంచాయతీకి తెలియదు గాయం ఏడి గాయమైనాయి ఊళ్ళో తెలియదు ఇది నేను తెలంగాణ వ్యాప్తంగా అడుగుతా ఉన్నా ఇక అభివృద్ధి చేస్తుండనా చేస్తలేడా వాగ్దానాలు నిలబెట్టుకుంటున్నా నిలబెట్టుకుంటలేడా అవినీతి చేస్తున్నా చేస్తలేడా అని ఇవన్నీ పక్కకు పెట్టుడు సర్పంచ్ సోదరులారా మీ ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీసింది కొందరు సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారు వాళ్ళు చేసి అప్పులు చేసి ఏదో వాగ్దానాలు చేశారు గ్రామస్తులకని వాళ్ళు అప్పులు చేస్తే ఇయ్యలేకపోతే రేపు పేమెంట్లు వస్తాయి అనుకొని ఇంటి పైసలు తీసుకొచ్చి పనులు చేసి పెట్టి ఆ బిల్లులు రాక పైసలు రాక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితికి తెలంగాణలో సర్పంచుల పరిస్థితి ఇయ్యలో కూడా మీరు ఇంకే ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీని ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా చెప్తా ఉన్నా మీ ఆత్మగౌరవం కూడా తప్పేసిండు మీ కళ్ళకు కళ్ళ కిందనే మొత్తం 5000 రూపాయలు ఉడుసుకపోయాడు మీకు తెలియకుండానే మీ పైసలు ఇక ఆయనలో ఉండి ఏం చేస్తున్నాడు నాకు అర్థం కాదు సర్పంచులు తెలంగాణలో నూతన 2023 డిసెంబర్లో జరిగే ఎన్నికలకి ఫ్రెష్ కొత్త బలమైన రెవల్యూషన్ సర్పంచ్ స్టార్ట్ చేయాలి మీకు ఏమొచ్చి మా బీజేపీలో కలవమని చెప్తలేదు మీకు జరుగుతున్న అన్యాయం మీ గ్రామస్తులకు జరుగుతున్న అన్యాయం మీ భవిష్యత్తును కథ చేయమంటే ఈ ముఖ్యమంత్రి ఇంకా మీరు ఏం చేస్తున్నారు నేను పార్టీలో ముచ్చట మాట్లాడతలేను ఏ తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఈ సాడే సత్యవుడు పార్టీ పెట్టిండో 2001 టీఆర్ఎస్ ఆ ఆత్మగౌరవాన్ని నట్టేట పొంచిండు ఆ పేరును కూడా నట్టేట పొంచిండు ఇప్పుడు తీసుకొచ్చి బీఆర్ఎస్ అని పెట్టిండు ఇంకా మీరు ఏం చేస్తున్నారు సర్పంచులంతా తెలంగాణ వ్యాప్తంగా